हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल हैदराबाद बुर्रा बतिल्लो। ना पेर प्रमोद कुमार, मैं निजामाबाद डिस्ट्रिक्ट, नेनु हरियाणा उंटानंडी। अंदर की गेदेलु इप्पिस्ता उंटानु, एवरैते डैरी फाम पेट्टुकुंटारो गत 4 संवत्सराल नुंचि हरियाणा उंटुन्नानु। सो मनम एवरकैते गेदेलु इप्पिंचामो दानिलो भागंगा पोयिन संवत्सरं नुंचि इप्पटिदाका ఒక 1400 1800 గేదెలు కొని చాలా మంది రైతులకు ఇవ్వడం జరిగింది। దయచేసి వీడియో మొత్తం చూడండి, మీకు కొత్త వాళ్ళకి అయినా ఎవరికైనా సరే చాలా ఉపయోగపడుతుంది। వీడియో అస్సలు స్కిప్ చేయకండి। ఈ రైతు కొత్తగా డైరీ ఫామ్ పెట్టడం జరిగింది పోయిన సంవత్సరము। సో మనము గేదెలు గురించి ఏం చేసినాం అంటే, వాళ్ళ డైరీ ఫామ్లు ఉన్నాయా లేవా, ఎత్తేసినారా, ఎన్ని పాలిస్తా ఉన్నాయి। అంటే పోయిన సంవత్సరము జూన్ నుంచి ఎవరకైతే గేదెలు ఇచ్చినో వాళ్ళ డైరీలు మొత్తం తిరగాలని పెట్టుకుంటా ఉన్నా। దానిలో భాగంగా మనము తొలుత ఒక 10 డైరీ ఫామ్లు విజిట్ చేయడం జరుగుతా ఉంది। సో ఇవన్నీ ఇక్కడ జహీరాబాద్ చుట్టుపక్కలనే మనం సొంతంగా ఒక 8 నుంచి 10 డైరీలు పెట్టడం జరిగింది। ఒక 200 గేదెలు ఇప్పడం జరిగింది। ఇంతకు ముందు కూడా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూస్తే ఇంతకు ముందు వీడియోలు పెట్టినా, అవన్నీ చూడండి, ఎవరికి ఎన్ని గేదెలు ఇప్పించినా ఎట్లా పాలిస్తున్నాయి అనేటివి కూడా పెట్టినా। నమస్తే అన్న। నమస్కారం అన్న, మీది ఎక్కడ అడ్రస్ చెప్పగలుగుతారా? జైరాబాద్ మండల్। ఇది ఎక్కడన్న ఊరు పేరు ఏం పేరు? మాచ్నూర్। ఇప్పుడు మీ షెడ్ లో ఎన్ని గేదెలు ఉన్నాయి అన్న? ఇప్పుడు ప్రెజెంట్ 20 ఉన్నాయి అన్న। 20 గేదెలు ఉన్నాయి। నువ్వు డైరీ ఫామ్ ఎప్పుడు స్టార్ట్ చేసినావు? 2 సంవత్సరాలు అయింది। 2 సంవత్సరాలు అయింది అంటే పోయిన సంవత్సరం జూన్ జూలై కెళ్ళి స్టార్ట్ చేసినావు। ఆ ఈ గేదెలన్నీ నీకు హర్యానాలో ఎక్కడి నుంచి తీసుకొచ్చావు గేదెలు ఇవి? హర్యానా ఎవరి పిచ్చర్ గేదెలన్నీ? నీ దగ్గరికి వచ్చిన అన్న। ఓకే, ఫస్ట్ మా ఫ్రెండ్ కొన్నాడు। ఓకే, మీ ఫ్రెండ్ పేరు ఏం పేరు అన్న? రాఘవేంద్ర। రాఘవేంద్ర ఓకే, వాడు వాని నచ్చేసింది। ఓకే, నాన్న కూడా దొరకపోయిండు, చూసినా బాగున్నాయి తీసేసుకున్నాం। సో మీరు ఇప్పుడు డైరీలో మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి? ప్రజెంట్ 20 ఉన్నాయి అన్న। 20 గేదెలు, ఒక 10 దూడలు, ఒక 2-3 ఆవులు, మొత్తం మీద ఒక 30-35 ఉన్నాయి। గేదెలు ఆవులు కలిపి ఒక 20-25 ఉన్నాయి। సో అదంతా పచ్చిమేత అండి, చాలా నీట్ గా క్లియర్ గా పెంచుకుండు। పచ్చిమేత ఎంత బాగుందంటే అసలు ఏపుగా పెరిగింది, ఏ ఇబ్బంది లేదు। ఎంత ఉందన్న పచ్చిమేత? ఒక 3 ఎకరాలు ఉందా, 2 ఎకరాలు ఉందా? 3.5-4 దాకా ఉంటుంది। 3.5-4 ఎకరాల పచ్చిమేతనే ఉందండి మొత్తము। వరి మేత తక్కువ ఉంది, జొన్న చొప్ప ఉంటుంది ఇక్కడ ఈ ఏరియాలో। సో చెప్పండి అన్న, నేను మీకు కొనిపించిన గేదెలు ఏ రేట్లో ఉన్నారు నా దగ్గర గేదెలు? 85 నుంచి 95 లక్ష పెట్టవలేదు ప్రతి గేదె। 85 నుంచి 100 మధ్యలో పెట్టించిన పాలు ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ దాకా ఇచ్చినాయన్న? 5 తక్క యాది లేదన్న, మినిమం 5 లీటర్లు, తక్కువలు తక్కువ, ఎక్కువలు ఎక్కువ। లాస్ట్ హైయెస్ట్ ఎంత ఇచ్చినాయి? నాకు 9.5 దాకా ఇచ్చినాయి ఒక్కో గేదె। 9.5 కూడా ఇచ్చింది పూటకి, పూటకు 9.5 ఇచ్చిన గేదెకు ఎంత అన్న, ఎంత పెట్టినో రేటు? అదెంత అన్న, మనం ఫతేబాద్లో కొన్నాం మనం, ఏ రేటు? 92-93 కూడా అదే రేట్లో వచ్చింది, 92-93. సో కొన్ని ఎక్కువ ఇచ్చినాయి, కొన్ని తక్కువ ఇచ్చినాయి। ఓవరాల్గా అయితే నీకు ఏ గేదె ఫెయిల్ అయినట్టు, ఇబ్బంది పెట్టినట్లు ఏమన్నా ఉందా? నా షెడ్ లో ఏ ఫీల్ కాలేదన్న, నాకు యావరేజ్ గా 5 తక్కువ ఏది ఇయ్యలే। సో మీకు ఏంటంటే రైతు కొత్తవాడు కాబట్టి, రైతు కొత్తవాడు కాబట్టి 5 లీటర్లు తీసిండండి, ఇదే కొద్దిగా అనుభవం ఉండి ఉన్నట్లయితే కనుక తీస్తావా? రైతు అనుభవం ఉంటే కనుక పూటకు 6 లీటర్లు వెళ్తాయి, మంచిగా మెయింటైన్ చేస్తే ఇంకో 6 లీటర్లు కూడా ఎక్కువ వెళ్తాయి, కానీ మనం ఏంటంటే 12 లీటర్లు చెప్తాము। సో నీకు ఎంత ఖర్చు వస్తుందన్న మొత్తం మీ షెడ్కు ఈ గేదెలకు కలిపి? గేదెలు ఇప్పుడు యావరేజ్గా ట్రాన్స్పోర్ట్ అది చేసుకొని 1 లక్ష గేదె పడితే 20 లక్షలు గేదెలకు అయినాయి। 20 గేదెలు లక్షలకు 20 లక్షలు అయినాయి గేదెలకు। షెడ్ వచ్చేసి 11-12 లక్షల కంప్లీట్ అయింది। ఓకే, 10-12 లక్షల షెడ్ అయింది, మొత్తం 32 లక్షలు అయింది। సో ఇప్పుడు నీ షెడ్లో ఎన్ని లీటర్లు అవుతున్నాయి పాలు? ఇప్పుడు పూటకు 50-55 లీటర్లు అయితే 50-55 ఎన్ని గేదెలు ఇస్తున్నాయి? 50-55 11 కొన్ని చిన్న లోకల్ గేదెలు ఉన్నాయి, కొన్ని పెద్ద ఉన్నాయా? మొత్తం పెద్ద ఈ 8 రోజులు అవుతున్నాయి గేదెలన్నీ? మళ్ళీ 4 నెలలు అయిపోతున్నాను, 4 మంత్స్ అయిపోయి ప్రెగ్నెంట్ అయినాయి గేదెలలో, కొన్ని కట్నే ఉన్నాయా? ఓకే, కట్నే గేదెలు ఉన్నాయండి, అందుకే కొద్దిగా పాలు తక్కువ ఉంటాయి। ఇప్పుడు మనకి పాతయి ప్రెగ్నెంట్ గేదెలు ఎన్ని ఉన్నాయి చూడండి? పాతయి ఇప్పుడు ప్రజెంట్ ఈనేటి 7 ఉన్నాయి అన్న, మళ్ళీ 7 గేదెలు ఉన్నాయి। సో మీకు ఇప్పుడు ఇప్పటిదాకా మీరు ఆల్మోస్ట్ 30-35 లక్షలు పెట్టి కూర్చున్నారు ఇందులో డైరీలో। సో మీకేమన్నా ఇట్లా ఇప్పుడు కరెక్ట్ 1.5 ఇయర్ కరెక్ట్ మీరు పెట్టి 1.5 ఇయర్ అయింది, సో మీకు ఇప్పటి నుంచి డబ్బులు కనిపిస్తాయి అనుకుంటున్నారా? మీకు లాభం కనిపిస్తుందా, నష్టం కనిపిస్తుందా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ బల్ర తెచ్చినాక దూడలు పటాపటి తినాయి, భయమైంది అన్న, మొత్తం దూడలన్నీ పోయినాయి మొత్తం భయమైంది, ఎందుకు పెట్టుకున్నా అనిపించింది। సో మనకు ఒక్క ప్రాబ్లం కాదన్న, వర్కర్ ప్రాబ్లం, మనకు అనుభవం లేదు,
ఇవన్నీ దూడలు చచ్చిపోయేసరికి నేను అనుకున్నా ఎందుకు పెట్టుకున్నారా ఆయన అనుకున్నా, ఒక ఆరు నెలలు గడిచింది. సో మెల్లమెల్ల కవర్ అయిపోయింది. ఓకే, సో మెల్లగా మీకు రోజులు గడుస్తున్న కొద్ది కొద్ది అనుభవం వచ్చింది, చేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ మీ షెడ్ లో వర్కర్ ఉన్నాడా? ఎవ్వలేడు అన్న, బీహార్ వాడు లేడు, ఎవ్వలేరు. మేమే చేసుకుంటున్నాం. మీ హర్యానా గేదెలు 20 గేదెలు మీ ఇంట్లో మీరు చేసుకుంటున్నారు అంతే. బీహార్ వాళ్ళు లేడు ఇంకా ఎవ్వలేరు. సో చూడండి, మినిమం 20 గేదెలు అంటే ఇద్దరు బీహార్ వాళ్ళు ఉంటారు. ఎంత కాదన్నా కానీ ఒక 30-40 వేల మధ్యలో వాళ్ళ శాలరీ అవుతుంది. కానీ ఇప్పుడు అలాగే తగ్గుతూ ఉంది. సో మీకు ఇప్పుడు, సో మనం ఇంతవరకు మాట్లాడిన రైతైనా పర్లేదు, ప్రజెంట్ మీరు వీడియోలో చూస్తున్న రైతులైనా సరే, చాలామంది రైతులు నేరుగా తెలంగాణ నుండి ఆంధ్ర నుండి మనకి హర్యానాకు వస్తారండి. హర్యానాకు వచ్చి అక్కడ 10 గేదెలు 20 గేదెలు 30 గేదెలు తీసుకుంటూ ఉంటారు. సో 10 గేదెలతో ఎవరైనా డైరీ పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా హర్యానాకు వచ్చి తీసుకోండి. ఈ లోకల్లో ఏంటంటే గేదెలు ఆంధ్ర గేదెల్ని హర్యానా అని చెప్పి, లేకపోతే బీహార్ గేదెల్ని హర్యానా అని చెప్పి, గుజరాత్ గేదెల్ని హర్యానా అని చెప్పి అమ్మడం జరుగుతూ ఉంది. సో మీరు హర్యానాకు రావడం వల్ల ఈజీగా అక్కడనే ఉండి ఒక 2 రోజులుండి ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. సో ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే, లాస్ట్ వీడియోలో ఒక 8 మంత్స్ కింద ఒక వీడియో పెట్టినా అండి, 24 మినిట్స్ ఉంటుంది వీడియో. డైరీ ఫామ్ ఎట్లా పెట్టాలి, ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది, ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎన్ని రోజులు మనం పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయి, సో ఇదంతా అంటే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో పెట్టినా. సో ఆ వీడియో ఆల్మోస్ట్ ఒక 4 లక్షల మంది చూసిర్రు. సో ఆ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తా, ఒకసారి ఆ వీడియో చూడండి. కొత్తగా డైరీ పెట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఏమంటున్నారంటే, డైరీ ఫామ్ పెడితే ఎట్లా ఉంటుంది, ఎన్ని గేదెలతో పెట్టాలి, అంటే ఏం గడ్డి ఎట్లాంటి అడిగిన క్వశ్చన్లే మళ్ళీ మళ్ళీ చాలామంది అడుగుతూ ఉన్నారు, 1-2 క్వశ్చన్లు కాదు. సో ఎవరికన్నా ఒకటే చెప్తున్నా అండి, ఎవరన్నా డైరీ ఫామ్ పెట్టుకుంటా అంటే మీరు వీడియోలో చూస్తున్నట్లుగా ఫస్ట్ గడ్డి పెట్టుకోండి. ఒక 2.5 మంత్స్ 3 మంత్స్ ఈ గడ్డి పెరగనికే పడుతుంది. ఇది సూపర్ నేపియర్ అంటారు, ఇలా 3-4 రకాలు ఉన్నాయి. సో ఇది పెట్టుకున్న తర్వాత ఒక షెడ్ స్టార్ట్ చేసుకోండి. వరిగడ్డి కట్టలు ఉంటాయి కదా, 1,000 కట్టలు కట్టించుకోండి. సో అప్పుడు గేదెల గురించి ఆలోచించండి. ఏం లేకుండా చాలామంది ముందుకు ముందే గేదెల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో అది కాదు, ముందు సిస్టమ్ అంతా నేర్చుకోండి, కొన్ని డైరీలు తిరగండి, ఓ క్లారిటీ వచ్చిన తర్వాతనే డైరీలోకి రండి. చాలామందికి సగం సగం తెలుసుకొని నెలకి ఇంత వస్తుందట అంత వస్తుందట అనుకుంటూ ఉన్నారు. సో ఎవరికైనా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా పాత వీడియోలు చూడండి, చాలా చాలా వీడియోలు ఉన్నాయి, మీకు మొత్తం అర్థమవుతుంది. గేదెలు కావాలంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ నైస్ డే.